బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్స్ లో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్కారం వంశీ గారు. నమస్కారం సార్. చాలామంది స్టూడెంట్స్ ఇవాళ మీరు ఇచ్చినటువంటి మెమరీ పవర్ టెక్నిక్స్ తోటి అండ్ కెరీర్ గైడెన్స్ తోటి అండ్ దానితో పాటు ఫినాన్షియల్ నాలెడ్జ్ అంటే పిల్లలకు కావాల్సినటువంటిది, గోల్డ్ మీద ఎలా అవగాహన కల్పించాలి, చదువుకునేటప్పుడే ఎడ్యుకేషన్ లోన్ ఎక్కడ దొరుకుతుంది, పేరెంట్స్ మీద ఏ విధంగా ఆధారపడకుండా ఉండొచ్చు అనేటువంటి దానికి బెస్ట్ సజెషన్స్ ఇస్తున్నారు. చాలా బాగుందని చెప్పేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. May 16th కూడా బ్యాచ్ మీరు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ 4 ఏరియాలు కవర్ చేసుకుంటూ కూడా ఆయన బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారండి. మీ పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి పేరెంట్ వీడియోస్ చూసిన తర్వాత డెఫినెట్గా ఒక అవగాహన కోసమైనా సరే అండ్ ఫీడ్బ్యాక్ వీడియోస్ చూసిన వంశీ గారిది క్లాస్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది డెఫినెట్గా మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. ఎందుకు అని అంటే 4 విషయాలు పర్టికులర్గా ఇళ్లలో నేర్పించినటువంటి 4 విషయాలు ఒక కోచ్ మీకు నేర్పిస్తే ఏ విధంగా అయితే పిల్లలు షార్ప్గా తయారవుతారో ఆ 4 విషయాలు, ఆ 4 టెక్నిక్స్ ఒక 15 డేస్ క్లాస్లో May 16th నుంచి జరిగేటువంటి క్లాస్లో నా వంశీ గారు నేర్పించడం జరుగుతుంది. అది కూడా లెర్నింగ్ డిజబిలిటీని ఎలా ఓవర్కమ్ చేయాలి, పిల్లల్లో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కానివ్వండి లేదంటే ఫోకస్ కానీ తక్కువ ఉంటుంది, రాయటం చదవటం అవి తక్కువ ఉంటాయి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి. 2, చదువుకునేటప్పుడే పిల్లలు ఫినాన్షియల్ నాలెడ్జ్ని ఎలా అవగాహనలోకి తెచ్చుకోవాలి, అంటే గోల్డ్ ఎలా సేవ్ చేయాలి చిన్నప్పుడే అండ్ సేవింగ్స్ ఎలా స్టార్ట్ చేయాలి, పేరెంట్స్ మీద ఆధారపడకుండా ఎడ్యుకేషన్ లోన్ ఎలా తీసుకోవాలి అనేటువంటిది 1. అండ్ 3, కెరీర్ గైడెన్స్కి సంబంధించింది, అంటే 10th ఇంటర్ డిగ్రీ తర్వాత పిల్లలు ఎక్కడికి వెళ్ళి చదువుకుంటే బాగుంటుంది, ఎలా వెళ్తే బాగుంటుంది, ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అది 1. అండ్ మెమరీ పవర్ టెక్నిక్ అందులో అందిట్ట, అందులో ఏ సందేహం లేదు. 2, తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా కూడా ఇటువంటి కోర్స్ మీకు ఇంకెక్కడ దొరకదు, పేరెంట్స్ అయినా సరే టీచర్స్ అయినా సరే పిల్లలకి డెఫినెట్గా జాయిన్ చేయించాలి అనేటువంటి ఉద్దేశంతోనే దీన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో కమింగ్ టు టాపిక్ అంటే సబ్జెక్ట్, ప్రీవియస్ వీడియోలో మనం 10 సెకండ్లలో తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అన్ని ఎలా గుర్తుంచుకోవాలో ఒక్కొక్క నాలెడ్జ్ ఇచ్చారు. సో ఈ వీడియోలో స్టేట్స్ సంబంధించినటువంటి సీఎం అదే 10 సెకండ్లలో గుర్తుంచుకోవాలి అని అంటే ఎలా? ఎస్ సార్, యాక్చువల్గా సేమ్ అంటే మనం ఇంతకుముందు చేసిన వీడియో కూడా చాలా కామెంట్స్ కూడా వచ్చాయి దాని గురించి. అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎవరెవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పబోతున్నాం. వెరీస్ తక్కువ చిన్న టైంలో చిన్న స్టోరీ చెప్పి అందరిని కవర్ చేస్తారు. అవునా? అయితే ముఖ్యంగా ఈ వీడియో చెప్పకుండా ముందే నేను ఒక నోట్ చెప్తున్నాను. మెమొరీ అంటే ఏంటంటే తెలిసిన దాని నుంచి తెలియంది నేర్చుకోవడం. సో ఇందులో మనం కొన్ని కొన్ని వాళ్ళ పేర్లు గుర్తుకు రావడం కోసం కొన్ని ఫన్ వర్డ్స్ వాడతాం మనం. సో ఎవరిని ఉద్దేశించిన కావు అవి, జస్ట్ తెలిసిన దాని నుంచి తెలియంది నేర్చుకోవడమే మెమొరీ అంటే. కాబట్టి ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరు ఫీల్ అవ్వకూడదు. సో ఎవరు దయచేసి తప్పుగా తీసుకోండి. ఎంత బాగా నేర్చుకుంటారు అనేది చూడండి, ఎలా గుర్తుపెట్టుకుంటారు అనే దాని మీద ఫోకస్ చేయండి. సో ఎవరు కూడా ఎవరిని ఉద్దేశించింది కాదు, తెలిసిన దాని నుంచి తెలియంది నేర్చుకోవడం, ఇదొక్కటి నోట్ చేసుకోండి. కమ్ టు ద పాయింట్ సార్. సరే ఇప్పుడు నేను వీటికి సంబంధించి ఒక స్టోరీ చెప్తాను సార్, ఆడియన్స్ మీరు ఇద్దరు కూడా దీంట్లో పార్టిసిపేట్ అవ్వాలి. షూర్, ఖచ్చితంగా. అంటే ఈ స్టోరీ నేను షార్ట్ టైంలో చెప్పేస్తాను, మీరు కూడా మళ్ళీ నాకు రిటర్న్ చెప్పేస్తారు ఆ స్టోరీ. ఓకేనా సార్? అందరు ఆడియన్స్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి, ప్రశాంతంగా కూర్చొని ఎవరు డిస్టర్బెన్స్ చేయని ప్లేస్లో సెలెక్ట్ చేసుకొని కూర్చోండి, వీడియో ఎండ్ వరకు చూడండి, అద్భుతం క్రియేట్ చేస్తారు మీరు కూడా. ఎస్ సార్, యా క్లోజ్ యువర్ ఐస్ ఎవ్రీవన్, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ ఎవ్రీవన్, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఇందులో మీరే ప్రధాన పాత్ర ఉంటుంది. ఓకేనా? అంటే ఎవరైతే వీడియో అంటే యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయండి, మీకు ఒక నాలెడ్జ్ డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎస్ ఎస్ యా, స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వండి. మీ బ్రెయిన్లో ఒక మెంటల్ టెలివిజన్ నేను సెట్ చేస్తున్నాను, మెంటల్ టెలివిజన్ పెద్ద టీవీ, కలర్ టీవీ. సో ఆ టీవీలో ఇప్పుడు నేను చెప్పే స్టోరీని విజువలైజ్ చేసుకోండి, చూడండి. సో మీరు అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంటే మీకు ఒక షాప్ ముందర బ్లూ కలర్ డైమండ్ కనిపించింది. సో అటు ఇటు చూశారు, ఎవరు లేని చూసి ఆ బ్లూ కలర్ డైమండ్ తీసుకొని వెంటనే దీన్ని అమ్మేయాలని ఫాస్ట్గా పరిగెత్తుతున్నారు ఇంకొక షాప్ దగ్గరికి. అలా పరిగెత్తే క్రమంలో మీకు బాగా ఆయాసం వస్తుంది, దమ్ము అంటాం కదా తెలంగాణ భాషలో, బాగా ఆయాసం దమ్ము వస్తుంది. వెంటనే అలాగే వెళ్ళి ఇంకొక షాప్లో ఇచ్చేశారు ఆ డైమండ్ని. వాళ్ళు మీకు కాసులు ఇచ్చారు, అంటే డబ్బులు ఇచ్చారు. సో డబ్బులు ఇచ్చినప్పుడే మీరు ఆనందంతో చాలా ఉబ్బి తబ్బి అయిపోయి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు. సో మీరు దర్శనం చేసుకొని బయటికి వస్తుంటే మీకు అడ్డంగా ఒక పెద్ద జలగ వచ్చింది అడ్డం. ఓకేనా? పెద్ద జలగ అడ్డం వచ్చింది. ఆ జలగను చూసి మీరు భయపడిపోయారు. భయపడి వెంటనే ఫాస్ట్గా ఉరికి అక్కడ మర్రి చెట్టు ఉంటే మర్రి చెట్టు ఎక్కి కూర్చున్నారు. ఆ జలగకు భయపడి మర్రి చెట్టు మీద ఎక్కి మీరు ప్రేయర్ చేస్తున్నారు, ఆంజనేయ స్వామి నన్ను ఇలాగైనా ఇక్కడ నుంచి కాపాడండి అయ్యా అని ప్రేయర్ చేస్తున్నారు.
సో నో రిజల్ట్, ఆంజనేయ స్వామి ఏం చేయలేదు మిమ్మల్ని. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామికి మీరు ప్రేర్ చేస్తున్నారు. ప్రేర్ చేసిన వెంబడే వెంకటేశ్వర స్వామి వస్తాడు, మీకు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమై, అరే ఎందుకు అలా చేశావురా మిమ్మల్ని అడుగుతున్నాడు. అరే ఎందుకు అలా చేశారా బాబు, మీరు ప్రశాంతంగా నా దగ్గర ఒక చాలా డబ్బులు ఉన్నాయి, ఒక 1 కోటి రూపాయలు ఇస్తాను తీసుకోండి అని వెంకటేశ్వర స్వామి మీకు ఇచ్చాడు డబ్బులు. ఇచ్చిన వెంబడే మీరేం చేశారంటే ఆ డబ్బులు తీసుకొని చాలా ఆనందంగా ఎన్టీఆర్ని కలిశారు. మీకు చాలా ఇష్టం ఎన్టీఆర్ అంటే, సో ఎన్టీఆర్ని కలిశారు. కలిసిన తర్వాత ఎన్టీఆర్ ఏం చేసిందంటే, అబ్బా నా అభిమానం వచ్చిండని ఒక అందమైన బాక్స్ మీకు గిఫ్ట్ ఇచ్చిండు, అందమైన బాక్స్ ఒకటి గిఫ్ట్ ఇచ్చిండు. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒక వెదురు బొంగు ఇచ్చిండు, ఓకేనా, మంచి వెదురు బొంగు కర్ర ఇచ్చిండు. సో ఏం చేశారంటే, మీరు బయటకు వచ్చేటప్పుడు ఆ వెదురు బొంగు కర్ర తీసుకుని బయట ఒక చిన్న బాబు ఆడుకుంటున్నాడు. అయితే ఆడుకుంటున్న బాబుకి ఆ వెదురు బొంగు కర్ర ఇచ్చేసారు మీరు. ఇంకొక బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ తీసుకెళ్ళి మీ ఊర్లో ఎవరైతే రాజు ఉన్నారో, అంటే కింగ్ ఉంటారు కదా ఊరికొకరు, అలా ఆ బాక్స్ తీసుకెళ్ళి మీ కింగ్కి ఇచ్చారు. కింగ్ ఆ రాజు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి మీకు ఏదైనా ఒకటి ట్రీట్ ఇవ్వాలని మంచిగా రొయ్యల కర్రీ చేసి మీకు ట్రీట్ ఇచ్చాడు. సో మంచిగా రొయ్యల కర్రీతో తిన్నారు, తిని బయటికి వచ్చారు. ఇంక ఇప్పటి నుంచి ఇలాంటి పనులు చేయకూడదు బాబు అని ఇంటి దగ్గరికి వచ్చి ఒక కిరాణం షాప్ పెట్టుకున్నారు, ఓకేనా. ఇంటి దగ్గరకు వచ్చి ఒక కిరాణం షాప్ పెట్టుకున్నారు, దానికి జగన్ గారు గెస్ట్గా వచ్చారు. ఇది స్టోరీ సార్. మళ్ళీ ఒకసారి షార్ట్గా రివ్యూ చేస్తాను సార్, షార్ట్గా మళ్ళీ ఒకసారి నేను మళ్ళీ చెప్తాను. ఫస్ట్ మీరు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక షాప్ ముందు మీకు బ్లూ కలర్ డైమండ్ కనిపించింది. మీరు దాన్ని తీసుకుని ఫాస్ట్గా పరిగెత్తుతున్నారు, సో మీకు అక్కడ దమ్ము వస్తుంది. వెంటనే అలాగే వెళ్ళి వేరొక షాప్లో మీరు ఆ డైమండ్ అమ్మేస్తే వాళ్ళు మీకు కాసులు ఇచ్చారు. కాసులు ఇచ్చిన తర్వాత మీరు నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళారు. దర్శనం చేసుకుని వస్తుంటే మీ ఎదురుగా ఒక పెద్ద జలగ వచ్చింది. సో మీరు దాన్ని చూసి భయపడి వెంటనే మర్రిచెట్టు ఎక్కారు. మర్రిచెట్టు ఎక్కిన తర్వాత మీరు ప్రేయర్ చేస్తున్నారు, ఆ జలగ నుంచి నన్ను కాపాడండి. ఫస్ట్ ఆంజనేయ స్వామికి ప్రేయర్ చేశారు, తర్వాత వెంకటేశ్వర స్వామికి ప్రేయర్ చేశారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి వచ్చి, అరే నాన్న ఇలాంటి పనులు చేయకరా బాబు అని మీకు 1 కోటి రూపాయలు ఇచ్చారు. సో ఆ 1 కోటి రూపాయలు తీసుకొని మీరు మీ అభిమాన హీరో అయినటువంటి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళారు. సో ఎన్టీఆర్ గారు ఏం చేశారంటే, మీ నా అభిమానం వచ్చిండు అనేసి ఒక అందమైన బాక్స్ ఇచ్చాడు మీకు, అలాగే ఒక వెదురు కర్ర కూడా ఇచ్చాడు, ఓకేనా. ఆ వెదురు కర్రని మీరు ఏం చేశారంటే, బయటకు వస్తుంటే ఒక చిన్న బాబు ఆడుకుంటున్నాడు, ఆ బాబుకు వెదురు కర్ర ఇచ్చారు. మరి అందమైన బాక్స్ ఉంది కదా, దాన్ని మీ ఊర్లో ఉన్నటువంటి ఆ విలేజ్ కింగ్ ఉంటారు కదా, ఆ కింగ్కి ఇచ్చాడు. సో ఆ రాజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీకు ఏదైనా ఒక ట్రీట్ ఇవ్వాలని మంచిగా రొయ్యల కర్రీతోటి మీకు ట్రీట్ ఇచ్చాడు. ఫైనల్గా ఆ రొయ్యల కర్రీ మీరు తిని ఇంటికి వచ్చిన తర్వాత ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు బాబు అనేసి ఇంటికి వచ్చి కిరాణం పెట్టుకున్నారు. ఆ కిరాణంకి జగన్ గారు గెస్ట్గా వచ్చారు. ఇది స్టోరీ సార్. ఫెంటాస్టిక్ అండి. అంటే దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు అని చెప్పేసి వాళ్ళే అర్థమైంది. నీలి డైమండ్, దమ్ము, కాసులు, నరసింహస్వామి, భయపడి. సో ఫెంటాస్టిక్ నాలెడ్జ్, ఈజీగా గుర్తింపు ఇవ్వడానికి. ఒకసారి మళ్ళీ సీఎం నేమ్ చూద్దామా సార్? యా చూద్దాం సార్. ఫస్ట్ ఏమన్నాం, ఫస్ట్ నడుచుకుంటూ వెళ్తుంటే నీలి కలర్ డైమండ్ దొరికింది కదా సార్, అంటే నీలి కలర్ అంటే గుర్తొచ్చే సీఎం గారి పేరు వచ్చేసి నీలం సంజీవారెడ్డి గారు. సో నెక్స్ట్ వచ్చేసి దమ్ము అన్నాను కదా, నడుచు పరిగెత్తుంటే దమ్ము వచ్చింది అన్నాను కదా, దమ్ము అనే కీవర్డ్ని తీసుకొని దామోదరం సంజీవయ్య గారు. సో నెక్స్ట్ వచ్చేసి మీకేమిచ్చారు వేరే షాప్లో అమ్మితే, కాసులు ఇచ్చారు. కాసులు అంటే కాసు బ్రహ్మానందరెడ్డి గారు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్కడికి వెళ్ళారు, నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళారు. నరసింహస్వామి అంటే పివి నరసింహారావు గారు. నరసింహస్వామి గారు. సో నెక్స్ట్ జలగ అన్నాను కదా సార్, జలగ అంటే జలగం వెంగళరావు గారు. సో నెక్స్ట్ అక్కడ మీరు భయపడి ఏమెక్కారు, మర్రి చెట్టు ఎక్కారు, అంటే మర్రి చెన్నారెడ్డి గారు. నెక్స్ట్ మీరు ఎవరికి పేరు చేశారు చెట్టెక్కి భయంతో, ఆంజనేయ స్వామికి అన్నాను కదా, టంగుటూరి అంజయ్య గారు. నెక్స్ట్ తర్వాత వెంకటేశ్వర స్వామికి ప్రేయర్ చేశారన్నాను కదా, భువనం వెంకటరామరెడ్డి గారు. సో వెంకటేశ్వర స్వామి ఏమిచ్చాడు, 1 కోటి రూపాయలు, అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. 1 కోటి రూపాయలు ఇస్తే ఎక్కడికి వెళ్ళారు, మీ అభిమాన హీరో ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళారు. సో నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు. తర్వాత ఎన్టీ రామారావు గారు మీకు ఏం గిఫ్ట్కి ఇచ్చారు, ఫస్ట్ ఒక అందమైన బాక్స్ అంటే నాదెంత భాస్కర్ రావు గారు బాక్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, వెదురు బొంగు, వెదురు నెదురు. రిధం సేమ్ ఉంది కాబట్టి వెదురు అంటే నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఆ వెదురు బొంగు మీరు ఏం చేశారు, ఒక చిన్న బాబుకి ఇచ్చారన్నారు కదా సార్, బాబు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ ఎవరికి ఇచ్చారు, అంటే నెక్స్ట్ మీ అందమైన బాక్స్ ఎవరికి ఇచ్చారు, రాజుకి ఇచ్చారు కదా, మీ విలేజ్లో రాజుకు. రాజు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. తర్వాత సార్, రాజుకి ఇచ్చిన తర్వాత రాజు మీకు గెస్ట్గా ఇచ్చారన్నాను కదా, రొయ్యల కర్రీతో గెస్ట్గా అన్నాను కదా, ఇక్కడ రోషయ్య గారు ఈజీగా గుర్తుండడం కోసం.
నెక్స్ట్ మీరు ఇంకా ఇవన్నీ వద్దు, నేను ఇంటికి వచ్చి ప్రశాంతంగా జీవించాలని ఏం పెట్టుకున్నారు, కిరాణం అన్నాను కదా. సో ఇక్కడ కిరాణం అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి. ఫైనల్గా ఏం చేశారు, మీ ఆ షాప్ ఓపెనింగ్కి జగన్ గారు వచ్చారు కదా, జగన్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఫ్యాంటాస్టిక్ అండి. అంటే స్టోరీ డిజైన్ చేయడానికి ఆ వర్డ్స్ వాడినా కూడా ఎస్ సార్, ఇక్కడ ఎవరిని మనం కించపరిచినట్టు మాట్లాడినట్టు కాదు. ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ టు సే దిస్ అండి, ఎందుకంటే కోరుకుంటున్నాము దయచేసి దీన్ని పిల్లలకు నేర్పించే దాంట్లో ఒక్కొక్క స్టోరీ అల్లాలి కాబట్టి ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలి కాబట్టి. ఇది బ్రెయిన్కి స్టోరీస్ అంటే ఇష్టం, ఫన్గా ఉంటే ఇష్టం. అవును, విజువల్స్ వెంటనే ఎదుగుతూ ఉంటాయి. అవును సార్. సో ఎనీవేస్ ఫ్యాంటాస్టిక్ అండి, ఒక స్టోరీలో దీన్ని తీసుకురావటం వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే నెక్స్ట్ టైం వీటికి సంబంధించిన డేట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చేద్దాం అండి. యా, అది కూడా మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి అడిగితే డెఫినెట్గా చేస్తాను దానికి సంబంధించింది. అండ్ అప్రిషియేట్ చేస్తూ థ్యాంక్ యూ ఫర్ ద వెరీ గుడ్ స్టోరీ, మెమరీస్ స్టోరీని ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి మీరు పెట్టి నెక్స్ట్ దీనికి డేట్లు ఎలా గుర్తుంచుకోవాలని చెప్తే డెఫినెట్గా దాని మీద కూడా మేము వీడియో చేయడం వీడియో చేద్దాం సార్. ఇంకా తొందరగా నేర్చుకోవాలి కాంపిటేటివ్ వాళ్ళు అంటే మన 16th రోజు క్లాస్ కూడా కండక్ట్ చేయబోతున్నాము. ఓకే, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎలా సార్, 16th అంటే మే 16th నుంచి క్లాస్ ఉంటుంది, అది ఏ విధంగా ఉండబోతుంది? మే 16th నుంచి మనకు మార్నింగ్ బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ బ్యాచ్ ఉంటుంది, రెండు బ్యాచ్లు ఉంటాయి సార్. అయితే ఇంకొకటి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా మనం తీసుకురాబోతున్నాం త్వరలో. అయితే ఇప్పుడు 16th రోజు ఎవరైతే మార్నింగ్ ఈవినింగ్ బ్యాచ్తో ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం ఏమేమి నేర్పిస్తామంటే హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ నేర్పిస్తాము, స్పీడ్ రీడింగ్ స్కిల్స్ నేర్పిస్తాము, మెమరీ టెక్నిక్స్ నేర్పిస్తాము, అలాగే కెరీర్ గైడెన్స్కి సంబంధించినటువంటి డాటా నేర్పిస్తాం, అలాగే అందంగా రాయడం ఎలా అంచే అద్భుతమైన హ్యాండ్ రైటింగ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో నేర్పిస్తాం, ఫైనల్గా ఫైనాన్షియల్ నాలెడ్జ్ గురించి నేర్పిస్తాము, ఇంకా ముఖ్యంగా ఏ లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్నా ఎలా ఓవర్కమ్ చేయాలి అనే విషయాల పట్ల ఓవరాల్గా ఒక ఆర్డినరీ స్టూడెంట్ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్గా మారడానికి ఏవైతే అవసరమో పిల్లల్లో అలాంటి అన్ని అవకాశాలు అన్ని అంశాలని ఆ 16th రోజు స్టార్ట్ అయ్యే క్లాస్లో 15 డేస్ పాటు మీరు అద్భుతంగా ఆ క్లాస్లో నేర్చుకుంటారు. ఆ 15 డేస్ తర్వాత కూడా అద్భుతంగా యాక్టివిటీస్ మళ్ళీ ఒక 15 డేస్ మీరు చేసి అందులో ఎక్స్పర్ట్స్ అవుతారు. నేను చెప్తున్నాను, మే 16th రోజు జాయిన్ అయ్యే వాళ్ళకి అది మీ డైరీలో రాసి పెట్టుకోండి, ఒక మెమరబుల్ డేగా మారబోతుంది సార్. డెఫినెట్గా అండి, నో డౌట్. ఎందుకంటే ఇప్పటికీ స్టూడెంట్స్ చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు, పేరెంట్స్ కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. రియలీ గ్రేట్, థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు, మే 16th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, తెలుగు రాష్ట్రాల్లో మీకు ఇలాంటి కోర్సు ఇంకెక్కడా దొరకదు. అండ్ పిల్లలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఏ ఉన్నా సరే, మీరు థెరపీ కోసం అయినా సరే, కౌన్సిలింగ్ కోసం అయినా సరే, ఇవాళ వంశీ గారిని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకొని, అంటే బ్యాచ్కి ఎన్రోల్ చేసుకోండి. పర్సనల్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా కూడా, అంటే మీ పిల్లల లెర్నింగ్ డిజబిలిటీ సరిగా లేకపోయినా, ఫినాన్షియల్ సరిగా హ్యాండిల్ చేయకపోయినా, కెరీర్ గైడెన్స్ అర్థం కాకపోయినా, అండ్ మెమరీ పవర్ తక్కువ ఉంది, దాంతోపాటు ఫోకస్ తక్కువ చేస్తున్నాడు, గొడవ చేస్తున్నాడు, దాని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి వాటి కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద మీకు వంశీ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లేదు అని అంటే 16th నుంచి ఆన్లైన్ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ రెండింటిలో ఏ బ్యాచ్ అయినా సరే పర్లేదు అనుకునేటువంటి వాళ్ళు, అండ్ ఆన్లైన్లో కూడా మార్నింగ్ జరుగుతుంది, ఈవినింగ్ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఆఫ్లైన్ కూడా జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే సంప్రదించండి. అండ్ ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ ఆఫీషియల్ 199 ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది మీకు, ఇక్కడే స్క్రీన్ మీద కనిపిస్తుంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను డెఫినెట్గా వంశీ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.